అడ్డారెడ్డి సుందారెడ్డి గారు, మన కార్పొరేటర్ సంధ్య గారు, మహిళల లబ్ధిదారుల సహకారంతో ఈరోజు జీవకంలో సుమారు 7 రోజులుగా మన ప్రీతమ శాసనసభ్యులు పర్యటిస్తున్నారు. అద్భుతమైనటువంటి జనాదరణ ఉంది. ఎందుకంటే ఊరికి మహిళలు రావడం లేదు. వారికి ప్రభుత్వం తరపున, జగనన్న తరపున మన ప్రీతమ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారి చలవతో వేలాది మంది లబ్ధిదారులకి ఈరోజు లబ్ధి చేకూరింది. ఈ భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయనంత గొప్ప కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకోసమే మీరందరూ కూడా 3 గంటల నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారి కోసం వేచి ఉన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన కార్పొరేటర్ అన్న సంధ్య గారు ప్రసంగించవలసి అటువంటి పెద్దలు, పూజ్యులు అయినటువంటి మన శాసనసభ్యులు మరియు టీటీడీ చైర్మన్ అయినటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి, అలానే వార్డ్ ఇన్ఛార్జెస్కి, అలానే వార్డ్ ఇన్ఛార్జెస్కి, సచివాలయం సిబ్బందికి, గృహ సారథులకి, అందరికీ మరియు వేదిక ముందున్నటువంటి ప్రజల ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు. మనకి ఏపీకి జగన్ ఎందుకు కావాలి అందరికీ తెలిసిన విషయమే అమ్మా. మన అందరం ఎన్ని పథకాలు తీసుకున్నాం, మన ఇంట్లో ఏదో ఒక విధంగా బీద వాళ్ళైనా, పేదలు, అర్హులైనా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకాలు అందాయి. అమ్మఒడైతే, గోరుముద్ద అయితే, పెన్షన్లు అయ్యి, వృద్ధాప్య పెన్షన్ అయితే, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. సో అన్ని విధాలుగా ఏదో ఒక పథకం ఎంతో కొంత మనం అందరం ఉపయోగపడ్డాం, అందరం లబ్ధి పొందాం. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని రాబోయే ఎన్నికల్లో 2024లో ఖచ్చితంగా మన వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి అందరూ గెలిపించుకోవాలి. అలానే మన జీవకోనకు వస్తే, రోడ్స్ ఇంతకుముందు ఎంత దారుణంగా ఉన్నాయి, మా కాలువలు అయితే ఏమి, చిన్న వాన పడిన మన అందరం ఇబ్బంది పడ్డవాళ్ళమే. అంతకుముందు తుఫాను వచ్చినప్పుడు వరదలకి మనందరం బాధపడ్డాము, అసలు ఇంట్లోపలికి అంతా నీళ్ళు వచ్చేసాయి. మన అభినయానికి రిక్వెస్ట్ పెట్టగానే రోడ్లన్నీ వెడల్పు చేశారు, కనెక్టివిటీ పెంచారు. మన జీవకోన ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉండేది, మా ట్రాఫిక్ అంతా తగ్గించారు, కనెక్టివిటీ పెరిగింది, మన ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి, డికేటి భూములకి పట్టాలు వచ్చాయి. సో చాలా గొప్ప పనులు చేశారు. అలానే కాలువలను కూడా మరమ్మతులు చేసి బాగా పటిష్టం చేశారు. కాబట్టి మనం ఇదంతా గుర్తు పెట్టుకొని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో అభినయానికి అత్యధిక మెజారిటీతో ఓట్లేసి ఎమ్మెల్యేగా నిలబెట్టుకొని గెలిపించుకోవాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈ అవకాశం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మన కార్పొరేటర్ గారు చెప్పినట్టు 2024లో మన భూమన కరుణాకర్ రెడ్డి గారి తనయులు మన తిరుపతిలో అభివృద్ధికి నిదర్శనంగా, రాష్ట్రంలోనే ఎలాంటి ఎంతో అభివృద్ధి జరుగుతున్నా తిరుపతిలో అత్యంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అవినీరెడ్డి గారి 2024లో ఎమ్మెల్యే గెలిపించాలని అన్న సంధ్య గారు కోరారు. మనందరం కూడా అవినీరెడ్డి గారిని గెలిపించాలని, ఎమ్మెల్యే గెలిపించాలని కోరుకుంటూ మీ అందరూ చప్పట్ల ద్వారా అవినీరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ కోరుచున్నాను. జయ జగన్. ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. వైఎపి నీడ్స్ జగన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి శాసనసభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు శ్రీ సిద్ధారెడ్డి అన్న గారు, అన్న సంధ్య గారు, రాజేంద్ర, మన సమన్వయకర్త బాలిశెట్టి కిషోర్ గారు, 49వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, పోలీస్ ఆఫీసర్ గారు బాలాజీ, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి అనే కార్యక్రమం జరుపుకుంటున్నాము. మీకందరికీ తెలుసు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పేరుతో మన రాష్ట్రమంతా పర్యటించారు. అందులో ఉన్న తొలి నుంచి ఉన్న కొంతమందిలో, అతి అంటే 10 మంది లోపల ఉన్న వాళ్ళలో మన శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒకరు. అప్పుడు తర్వాత పాదయాత్రలో కూడా వారి ఆలోచనల నుంచి పుట్టినటువంటి మానస పుత్రిక అయినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రికలు.
వాటిని ఏర్పాటు చేయడం ద్వారా మనందరికీ మనంటి పక్కన ఉండే వాలంటీర్ అంటే 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఏ కార్యక్రమం జరిగినా ప్రభుత్వం నుంచి అది మనకు తెలియజేస్తున్నారు. మన 50 ఏళ్ళలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి ఇళ్ళకి వెళ్ళి మీకు ఏమేమి పథకాలు ప్రభుత్వం నుంచి జగనన్న ప్రకటించాడో ఆ ప్రభుత్వ పథకాల వివరాలు ఆ వాలంటీర్లు అందరూ మీకు తెలియజేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. తిరుపతి విషయానికి వస్తే తిరుపతి పట్టణ అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కళ్ళుగా శాసనసభ్యులు గారు వారి కుమారైనటువంటి బోమన అవినరెడ్డి గారు పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తుంటే ప్రతి ఇంటి ముంగిటికి తీసుకెళ్లి గణప గణప ప్రోగ్రాం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి వెతికి వెతికి చేర్చే పనిలో తల్లి కొడుకులు నిమగ్నమైతే ఏ రోడ్డు వేస్తే ఏ ప్రజలకు ప్రయోజనం ఉంటుంది? ఒక కొత్త తిరుపతి ఆవిర్భావం అవ్వాలంటే ఎలాంటి మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయాలి అని విదేశీ విద్యలు అభ్యసించి మన తిరుపతి నగరంలో కనీసం 1.5-2 సంవత్సరాలు నడిచి తిరిగి అవినరెడ్డి గారు ఎక్కడైతే రోడ్లు ఉపయోగకరంగా ఉంటాయో, ఎక్కడైతే లింక్ రోడ్లు వేయాలా, ఎక్కడైతే మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయాలా అంటూ ఒక సామర్వార మార్గం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి చింతల చేయని మీదుగా ఉన్న షోరూమ్ ఇటు పక్క మన గెస్ట్ హౌస్ హోటల్ వరకు సామర్వార అన్నమయ్య మార్గాన్ని వెళుతూ ఒక సామర్వార మార్గం, అలాగే ఒక చంద్రశేఖర సరస్వతి గారి మార్గం, ఒక సీతమ్మ గారికి ఒక మార్గం, అలాగే మన మనందరికీ ఆరోగ్యమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి జయలింగేశ్వర స్వామికి సుమారు 3.5 కోట్ల రూపాయలతో సెంటర్ డివైడర్లతో అత్యధిక వెలుగునిచ్చే లైట్లతో 67 రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ భూమన అభినరెడ్డి గారిని మరొకసారి మీకు తెలియజేస్తూ, అలాగే ఇన్ని రోజులు మనం వెళ్ళాలంటే ఇరుగు రోడ్లతో అమెరికన్ వర్గాల మాత్రమే రోడ్లు కలిసే వాళ్ళము. మనందరి కోసం ఒక 67 వేల మాస్టర్ ప్లాన్ రోడ్డు మున్సిపల్ పార్క్ తీసుకోబోయే రోడ్డును కూడా అభినరెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పనులు కూడా పూర్తయి త్వరలో మీకు అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మనకు ఇంకా అందాలంటే మనమందరం కూడా వాలంటీర్లైనా సచివాలయ సిబ్బంది అయినా లబ్ధిదారులైనా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన పక్కింటికి బంధువులకి స్నేహితులకు కూడా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు, తిరుపతిలో అభినరెడ్డి గారు చేస్తున్నటువంటి రోడ్డు మార్గాలు ఏవైతేనేమి, అలాగే శానిటేషన్ విషయం అయితేనేమి, అభివృద్ధి విషయం ఏదైతేనేమి, ఎలక్ట్రికల్ లైటింగ్, ఇంటి ముందు ఎక్కడ బల్బు ఆరిపోయిందన్న ఆ మధ్యలోని 10 గంటలకంతా లైట్ వెలిగే సౌకర్యం కల్పించడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి భూమన అభినరెడ్డి గారిని మనమందరం కూడా రానున్న ఎలక్షన్లో శాసనసభ్యుడిగా గెలిపించుకుని మనం కృతజ్ఞత తెలపాలని కోరుకుంటూ జై జగన్. మన జీవకంలో ఎప్పుడు లేనంత అభివృద్ధి ఎప్పుడు చూసిన రమణమ్మ గారు వేదిక మీదకి రావాల్సి కోరుచున్నాను. రంగమ్మగుడి బోర్డు మెంబరు, జీవకోండలో మనం ఎప్పుడు చూసిన నీళ్ళ కోసం ట్యాంకర్లతో అంటే ఇక్కడున్న మేము అప్పుడు పంచాయతీ సభ్యులుగా ఉన్నాం, సర్పంచ్గా ఉన్న రామకృష్ణ గారు వీళ్ళంతా ఉన్నారు, కానీ అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇచ్చేది కాదు. ఇప్పుడు మన జగనన్న వచ్చిన తర్వాత మన ప్రీతం శాసనసభ్యులు భూమన కర్ణాకరెడ్డి గారు మన జీవకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఈ రాఘవేంద్ర నగర్ సర్కిల్ ఈ వీధి కూడా శాంక్షన్ అయింది, అది కూడా డెవలప్ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు జీవకాల గుడి జడ్పీఎస్ గుళ్ళని చూస్తే జీవకాల గుడి కనపడుస్తుంది, అంతకుముందు కనిపించేది కాదు. 67 అడుగుల రోడ్డు, సెంట్రల్ లైటింగ్, తిరుపతిలో ఉన్నటువంటి లైటింగ్ కన్నా కొంచెం లైటింగ్ పెంచి ఏమన్నారు అభినరెడ్డి గారు, పట్టపగులు వారిగుడ్డ లైట్ గోడల మీద పడిన జీవకుల గుడికల్లండి. మళ్ళా ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా అవినేరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మన అమెరికన్ బార్ వారికి కూడా 67 అడుగుల రోడ్డు వేయడం జరుగుతుంది. మళ్ళా మన ప్రజల కోరిక మేరకు ఏమి రోడ్లు అభివృద్ధి చేయాలని అవి కూడా చేస్తారు. తప్పకుండా అవినేరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అవుతారు, జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరి మోసపూరిత మాటలకు నమ్మకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభినరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు మనకు వైకుంఠ ద్వార దర్శనం మన జడ్పీఎస్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మన ప్రీతం శాసనసభ్యులు గురువారి మా గురువారిలు భూమన కరుణాకరెడ్డి గారు ప్రసంగించవలసిన కోరుతున్నాను. మీ కార్పొరేటర్ సంజయ్ గారు,
నా స్నేహితుడు సిద్ధారెడ్డి గారు, సభకు అధ్యక్షుడు తమ్ముడు తలారి రాజేంద్ర గారు, మీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సురేంద్ర గారు, ముస్లిం మైనారిటీ జిల్లా నాయకులు రఫీ గారు, గంగమ్మ గుడి చైర్మన్ రమణమ్మ గారు, డైరెక్టర్ రమణమ్మ గారు, మరో రాష్ట్ర డైరెక్టర్ రెడ్డప్ప గారు, ఇంకా రమణ గారు, మరో ఈ సచివాలయాలకంతా ఇన్ఛార్జ్ అయినటువంటి బాలిశెట్టి కిషోర్ గారు, అందరికీ కూడా రమణ మీకందరికీ కూడా నమస్కారాలు తల్లి. మీ సచివాలయం అంటే సంజ్ఞ వార్డులో రెండు సచివాలయాలు ఉంటే, మీరు వచ్చినటువంటి మీ సచివాలయంలో జగనన్న ఈ 4.5 ఏళ్ల కాలంలో మీకు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం 14.95 కోట్ల. అందుకు జగనన్నే మళ్ళీ రావాలి. మీ వార్డులో మాత్రమే దాదాపు 37 కోట్ల రూపాయలు అందజేసినందుకు మళ్ళీ జగనన్నే రావాలి. ఒక్క మీ వార్డులోనే 37 కోట్లు, తిరుపతిలో 50 వార్డులు ఉన్నాయి, మొత్తం 50 వార్డులకు కలిపి 1700 కోట్ల రూపాయలు అమ్మఒడికి, ఆసరాకు, చేయూతకు, జగనన్న విద్యా దీవెనకు, వసతి దీవెనకు, ఇలా అనేక రకాలైన పథకాలకి 1700 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లలో జగనన్న వేసినందుకు మళ్ళీ జగనన్నే రావాలి. చంద్రబాబు నాయుడు మీ వార్డులో 37 కోట్ల రూపాయల సహాయం జగనన్న చేస్తే, ఆయన తన 5 ఏళ్ల పరిపాలనలో మొత్తం తిరుపతికి అంతా కలిపితే కూడా 40 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయాల. జగనన్న చేసింది ఇప్పటికి 1700 కోట్ల రూపాయలు. మొత్తం రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు 1400 కోట్ల రూపాయల సహాయం చేస్తే, మీరు శ్రద్ధగా వినాలి, 1400 కోట్లు 5 ఏళ్లకు చంద్రబాబు నాయుడు సహాయం చేశాడు. జగనన్న ఈ 4.5 ఏళ్లలో 335,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లకు జగన్ చేశాడు. ఎక్కడ 1400 కోట్లు, ఎక్కడ 3.5 లక్షల కోట్లు. తన బడ్జెట్ అంతా కూడా ధనికుల దగ్గర వసూలు చేసినటువంటి పన్నంతా కూడా పేదోళ్లకు పంచటమే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అభివృద్ధి అంటే పేదవాళ్ల జీవితాలు బాగుపడటమే అభివృద్ధి. పెద్ద పెద్ద భవంతులు కట్టడం అభివృద్ధి కాదు, పేదోళ్లంతా కూడా సంతోషంగా ఉండటమే అభివృద్ధి. సంతోషంగా ఉండాలి అంటే పెద్దల దగ్గర పిండినటువంటి డబ్బులు పేదవాళ్లకు నేరుగా అందజేసి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలా, అది ఆయన సిద్ధాంతం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మధ్య ప్రధానమైనటువంటి తేడా ఏందిరా అంటే, చంద్రబాబు నాయుడు ఎన్నికలలో గెలిచేదానికి పథకాలు రాస్తాడు ఎట్లా గెలవాలా అనని. వీళ్ళకేమన్నా పసుపు కుంకుమ నేను ఇస్తానని చెప్తే నమ్మితే చెప్పేద్దాం లేననుకుంటాడు, అది పథకాలు రాస్తాడు. ఎన్నికల్లో గెలిచేదానికి పథకాలు రాస్తాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచేదానికి పథకాలు ఇస్తాడు. ఈ ఇద్దరి మధ్యన ప్రధానమైనటువంటి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చి చూపించినాడు, మీ వార్డుకే 37 కోట్ల రూపాయలు ఇచ్చాడు,
తిరుపతికి 1700 కోట్లు ఇచ్చినాడు, తనకు ఓట్లు వేయనటువంటి వాళ్లకు కూడా ఈ ఆర్థిక సహాయం అందింది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా ఇప్పుడు నేను. చంద్రబాబు నాయుడు తనకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా మోసం చేసినటువంటి వ్యక్తి, ఓట్లు వేయని వాళ్లకు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తేడా. ఈ రోజున జీవకోనలోనే చంద్రబాబు నాయుడు హయాంలో 50 ఇండ్లు కూడా రాల, అదే జగనన్న ఈ 4.5 ఇచ్చినాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తాను. మొత్తం తిరుపతిలో కలిపితే 26,400 మందికి ఒక్కొక్కటి 6 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఇల్లు ఇంటి స్థలం ఇచ్చి మళ్ళీ 2 లక్షల రూపాయల ఖరీదుతో ఇల్లు కట్టిస్తున్నాడు అన్న విషయం మీకు గుర్తు చేస్తున్నా. ఎక్కడ చంద్రబాబు నాయుడు చేసిన మోసం, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సహాయము మంచి, ఈ ప్రధానమైనటువంటి తేడా మీరు కనిపెట్టలేకపోతే పొరపాటున మీరు రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మాయ మాటలు విని నమ్మితే, చంద్రబాబుకు ఓటు వేస్తే, ఆయన గెలిస్తే, ఆయన గెలుస్తాడు, మీరు ఓడిపోతారు. మీరెందుకు ఓడిపోతారు అంటే చంద్రబాబు నాయుడు గతంలో పేదోళ్లకు చేసిన మంచి ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఆపేస్తాడు, కనుక మీరు ఓడిపోతారు. జగనన్నకే మీరు ఓటు వేస్తే జగనన్న గెలుస్తాడు, మీరు గెలుస్తారు. ఈ రోజున మీ వార్డుకి ఇచ్చినటువంటి 37 కోట్ల రూపాయలు మళ్లీ వచ్చే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 50 కోట్లుగా మారతాయి. అంతగా సహాయం చేస్తాడు. మీరు మీకు మేలు చేయాలని కోరుకుంటారా, మీరు గెలవాలని కోరుకుంటారా, మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు సంజయ్ చెప్పింది, సురేంద్ర చెప్పినాడు, రాజేంద్ర చెప్పినాడు, తిరుపతి ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతోంది అన్నది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చలువు వలన. కనుక మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలి అంటే జగనన్నకు ఓటు వేయాలా, మిమ్మల్ని మీరు ఓడించుకోవాలనుకుంటేనే చంద్రబాబుకు సహాయం చేయాలి. ఈ పథకాలన్నీ కూడా మళ్లీ పెద్ద ఎత్తున రావాలని కోరుకొని, జగనన్న మాకు న్యాయం చేశాడు, జగనన్నకే మేము సపోర్ట్ చేస్తాం, ఇక్కడికి వచ్చిన మేమే కాదు రానటువంటి వాళ్లకు కూడా జగన్కు మనం ఓటు వేయకపోతే నష్టపోయేది మనమే అని మీ ఆత్మ చెబితే మేమందరము జగన్మోహన్ రెడ్డికే మా ఓటు అని మీరు భావించే వాళ్ళందరూ కూడా చేతులెత్తవలసిందిగా కోరుతున్నాను. జై జగన్! జై జగన్! థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి. శాసనసభ్యులు వారు అందరూ చెప్పాలా జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్!